నారాయణపేట జిల్లా కేంద్రంలో భారత్ బంద్లో భాగంగా బంద్ నిర్వహించారు. సిపిఎం, సిపిఐఎంఎల్, న్యూ డెమోక్రసీ, టిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల ఆధ్వర్యంలో పట్టణంలో పురవీధుల గుండా బైక్ ర్యాలీ నిర్వహించి బంద్ పాటించాలని ప్రజలను కోరారు. బస్ స్టాండ్ దగ్గర ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. టిఆర్ఎస్ నాయకులు రాజవర్ధన్ చంద్రకాంత్, సిపిఎం నాయకులు వెంకటరెడ్డి, న్యూ డెమోక్రసీ నాయకులు కాశీనాథ్, కాంగ్రెస్ నాయకులు సలీం తదితరులు పాల్గొన్నారు. హృదయపూర్వక నమస్కరించి అందరికీ చెప్తున్నా, మనము ఎల్లప్పుడూ రైతుల్ని కాపాడాలి. ఎవరిని కాపాడినా కాపాడకపోయినా రైతు మాటు అది మనం గ్రహించి మనం ఖచ్చితంగా మనకు నరేంద్ర మోడీ పార్టీ బీజేపీ పార్టీకి బుద్ధి చెప్పి ఈ చట్టాన్ని రద్దు పచ్చే వరకు మనం రైతులకు సపోర్ట్ ఉండాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. నోట్ల కూడా పోని పరిస్థితి ఉన్నది. అందరి రైతులకు ఏదైతే మేము చేస్తాం చేస్తాం మేము దేశభక్తులం అని చెప్పుకుంటూ రైతులు వెన్నెముక విరిచి చట్టం తెచ్చారు. వాళ్ళు రైతులు ఏమడుగుతున్నారు, మినిమం సపోర్ట్ ప్రైస్ పెట్టమని అడుగుతున్నారు. దాన్ని పెడితే ఏం నష్టం ఉన్నది? దానికి ఒక 9-10 దినాల నుంచి ఈ చర్చ ఆ చర్చ అనుకుంటూ మళ్ళీ ఈరోజు మనం బంద్ చేస్తున్నామని తెలిసి కూడా రేపు చేస్తాం, రేపు పిలుస్తాం మిమ్మల్ని చర్చలకు అని చెప్పి బీజేపీ అందరి కూడా రైతులకు ప్రతి ఒక్కరు కూడా న్యాయం చేశారు. మరి ఈ విషయాలు కూడా అన్ని మన దేశాల్లో అన్ని రాష్ట్రాల్లో కూడా తెలుసు. చాలామంది కూడా మన సీఎం గారిని పొగిడిన విషయం అందరికి కూడా తెలుసు. అదేవిధంగా ఈరోజు చట్టంలో ఏమైతే నరేంద్ర మోడీ గారు పార్లమెంటులో నిజంగా ఎవరికి తెలియకుండా ఏమైతే కరోనా మూమెంట్ లోపల ఎవరికి తెలియకుండా కూడా ఈ చట్టాలు తీసుకొని వచ్చి తన ప్రభుత్వము